కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. అర్ధరాత్రి 12:30 నుంచి 2.5 గంటల మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఇవాళ ఏపీలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలోని వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఏపీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, మరి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలకు దారితీసినటువంటి వాయుగుండం అర్ధరాత్రి 12:30 నుండి తెల్లవారుజాము 2:30 మధ్య తీరం దాటింది. ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిశా, కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటింది. అంటే దీని ప్రభావంతో ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తీరం దాటినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, కాకినాడ, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ వర్షాలకు సంబంధించి ఒకవైపు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నిన్న పెద్ద ఎత్తున విజయవాడ, గుంటూరులో జరిగినటువంటి భారీ వర్షాల వల్ల నిన్న విజయవాడలో 5 మరణించారు. కొండచర్యలు విరిగిపడి రాష్ట్ర వ్యాప్తంగా 10 ఇప్పటి వరకు ఈ వర్షాల వలన మరణించినటువంటి పరిస్థితి. ఇంకొకవైపు కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 5,55,250 క్యూసెక్ల నీటి ప్రవాహం వస్తుంది. వచ్చిన నీటిని వచ్చినట్టుగానే మొత్తం 70 కూడా ఎత్తి అధికారులు విడుదల చేస్తున్నారు. అవుట్ఫ్లో కూడా 5,55,250 క్యూసెక్లు ఉంది. నదీ పరివాహ ప్రాంతం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కాలువలు, కల్వర్ట్లు, మ్యాన్ హోల్స్ అన్నిటికి కూడా దూరంగా ఉండాలి ప్రజలను కూడా అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఈ వాగులు, కాలువలు మా రాష్ట్ర వ్యాప్తంగా కంటే కూడా అత్యధికంగా దీని ఈ 2 వాయుగుండం ప్రభావం ఉమ్మడి కృష్ణా, అంటే ప్రస్తుతం ఉన్న కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఈ రెండింటి పైన పడింది. అటు నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలు, నూజివీడు నియోజకవర్గం, విజయవాడ నగరంలో కూడా అనేక కాలనీలు ముంపుకి గురైనటువంటి పరిస్థితి. విజయవాడ నగరం అంతా నిన్నంతా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో విజయవాడ నగరం తేరుకుంది. కానీ గ్రామీణ ప్రాంతాలు ఇంకా అటు తిరువురు నియోజకవర్గం, నందిగామ, మైలవరం ఇక్కడ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు కూడా రాష్ట్రంలోని ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.